Sir, before going to start my speech, I just want, when I was in 10th class, you conducted a motivational speech at Bodhan. My school management conducted on. I was one wish at that time, sir, after listening your speech. Sorry to say this, I didn't remember anything, sir. But I had a wish to take one pic with or shake hand with you, sir. But my management didn't give me any chance that he made me to sit in my own place. Good evening to one and all. నా పేరు భోగశ్రీ సాయి. మా గ్రామం ఈరోజు సార్ గంపా నాగేశ్వరరావు గారిని ఇక్కడ చూడటం, మనం హైదరాబాద్లో కానీ అతని అపార్ట్మెంట్ తీసుకోవాలంటే కూడా చాలా కష్టం. ఈరోజు మన నారాయణకే యువతకు అందించినందుకు పాదాలు వందనాలు సార్. నా ఊరు పేరు వచ్చేసి బోరించ. నా తండ్రి గారు పాపయ్య తల్లి. గుడ్, వెరీ గుడ్. ఇది సంస్కారం అంటే వెరీ గుడ్. చెప్పండి. యూరెడ్డి గారి మాట మేరకు గంప నాగేశ్వరరావు గారు వారి టాప్ 10 స్పీకర్స్ తో ఇక్కడికి వచ్చి చాలా చక్కగా ప్రతి విద్యార్థికి విద్యార్థి విద్యార్థినిలకు చక్కగా ధైర్యాన్ని పెంపొందించేసినటువంటి ప్రతి ఒక్క నాతోటి విద్యార్థులందరికీ, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ అందరికీ నమస్కారాలు. నేను నిన్న మిస్ అయిపోయినా, నేను ఇంత మంచి ప్రోగ్రామ్ మిస్ అయిపోయినా ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. సో ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి నాకు యూజ్ అయింది ఏంటంటే జూమ్ కావచ్చు, ఇంకా మిగతా విషయాలు కావచ్చు. మన లైఫ్ లోపల మనం ఇవి ఇక్కడ నేర్చుకున్నవి మనకంటే కూడా పియర్ అనేది మన పిల్లలకి, అంటే మన ఊళ్ళో ఉండే చిన్న పిల్లలకి చాలా ఉంటుంది. వాళ్ళు స్కూల్ వెళ్ళాలని విషయాన్ని మీరు తెలుసుకున్న విషయాన్ని మీరు నేర్చుకున్న విషయాలు మీరు సొంతంగా ఇంకొన్ని క్రియేట్ చేయగలరు, మీరు మోటివేట్ చేయగలరు వాళ్ళని. సో ఆ విషయాన్ని కూడా మీరు చెప్పగలరు కోరుకుంటూ ఇద్దరితో. My father name is Tukaram. My mother name is Lakshmi. ఎవరో ఎక్కువ ఏమో చెప్పి ముందు మీ అమ్మ నాన్నల్ని మీ ఊరిని ఏదో ఒకటి చేయాలని చూడండి. మా ఊరికి నేను ఏదో ఒకటి చేయాలని ఇచ్చేంద్ర ముక్తాపూర్. ఇక్కడ మా పక్కనే మా తమ్ముడు కూడా ఉన్నారు జగీ చంద్రబోస్. మేము ముగ్గురం ఇంతే ఇంతే ఏం చెప్పాలనుకుంటున్నా. నేను జగదీష్ చంద్రబోస్. నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, నా చిన్నప్పటి నుంచి నా ఒకటే కోరిక ఐఏఎస్ కావాలి. ఇలాంటి బ్యానర్ మీద ఒక్కసారి నేను నా ఫోటో చూడాలని ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. జై హింద్, జై భారత్. ఈ సభాముఖ ఏర్పడిన సంజీవ రెడ్డి స్వామి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఇన్ఫాక్ట్ ఈ మోటివేషన్ క్లాస్ ఎంతో మంది విద్యార్థులకు తమ సంకల్పాన్ని దృఢ సంకల్పంగా మార్చవేళ్ళు ఏర్పాటు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నచ్చిన ఉపన్యాసానికి ధన్యవాదాలు. మరి ఈ ప్రోగ్రామ్ చేసిన ప్రతి విద్యార్థులకు నా నమస్కారం. ఈ రోజు యువత తెలుసుకోవాల్సిన బాధ్యత, ఇలాంటి సార్ ప్రతి హైదరాబాద్ లో చూస్తాం కానీ ఏరియాలు ఎప్పుడు చూడాం. ఈ రోజు మా భారతదేశం ఎడ్డో బండి నుంచి ఆకాశంలో రోజు స్వామి వివేకానందతో పోలిస్తే ఈ రోజు ఇలాంటి సార్ వారు మన భారతదేశంలో ఉన్నప్పటికీ యువత నేను అవసరం ఏంటంటే ప్రతి ఒక్కొక్క లక్ష్యం పెట్టుకోవాలి. లక్ష్యం లేని యువత ఎప్పుడు రోడ్డు మీద నిలుస్తాడు. నమస్కారాలు.
ఇంగ్లీష్ రాకుంటే అంటారు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్. స్క్రీన్ తగ్గ ఏ రోజైనా కానీ నేను మాట్లాడతాను మళ్ళీ. ఇది పక్క ఆబ్వియస్ చెప్తున్నా, నానికే ఉంది ఇంపాక్ట్ చేసి ఉంటే మురళీకృష్ణ అతి మ్యాల్. ఇప్పుడు నేను రీసెంట్ చేసే బిజినెస్ చేయాలి, నెక్స్ట్ పక్క నేను ఇంపాక్ట్ లో ఉండి నేను పక్క ఇదే చేయడం ఓకే 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 చేస్తాను పక్క చెప్తున్నాను.